45 ఏళ్ళ ఇండస్ట్రీ, 2 పేపర్లు, 10 టీవీ ఛానళ్లు పెట్టుకుని విషం చిమ్ముతున్నా కూడా ఏ స్థితిలో కూడా తగ్గకుండా మొక్కవని ధైర్యంతో ప్రజల పక్షాన ఈ కూటమికి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని మనం చూస్తుంటే రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆఖరికి ఈ రోజున్న చాలా మంది తెలుగుదేశం శాసనసభ్యులు కూడా ముచ్చట పడే పరిస్థితి. ఇవాళ ఎన్ని భారతదేశంలో విషం చిమ్మటమే కాకుండా అమెరికాలో పనామా లీక్స్ అని, లేదా ప్యారడైజ్ పేపర్లని, ఇంకేదో పేపర్లని, అదని ఇదని జగన్ అమెరికా పోలీసులు వచ్చి పట్టుకెళ్ళిపోతారు ఒకరోజు రాత్రిపూట అని ఎంత చిమ్మినా జనాన్ని ముఖ్యమంత్రిని చేసేశారు జగన్మోహన్ రెడ్డిని. ఇవాళ మళ్ళీ భయం, మనం ఎంత విషం చిమ్మినా, 3 పార్టీలు కలిసినా, ఎంత చెడు చేసినా ఇంకా జగన్మోహన్ రెడ్డికి 40% ఓటింగ్ ఉంది, దీన్ని చంపేయాలనేటువంటి తప్పుడు ఆలోచనలతోనే ఇవాళ మళ్ళీ విషం చిమ్మే ప్రయత్నం. వీళ్ళు ఎన్నిసార్లు విషం చిమ్ముతున్నా వీళ్ళకి అంటే ఇది కూడా వీళ్ళు కూడా రాక్షసులే. ఈ చంద్రబాబు బ్యాచ్ అంతా కూడా అలుపు ఉండదు, అలుపు లేకుండా జగన్మోహన్ రెడ్డిని ఎట్టాగైనా విషం చిమ్మి చంపేయాలి చంపేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇవాళ ఈనాడు రామోజీరావు గారి అబ్బాయి, ఆయన లేరు కదా పాపం, రామోజీరావు గారి అబ్బాయి చంద్రబాబు గారిని కాసేటువంటి ప్రధాన పాత్ర తీసుకుని పేపర్ పోయినా పర్లా ఈనాడు చరిత్ర ఏ స్థాయి చరిత్రో అందరికీ తెలుసు. ఆ చరిత్రని తొంగలో తొక్కినా పర్లా, తప్పుడు వార్తలు రాయొచ్చు, అబద్ధాలు రాయొచ్చు, ఏది పడితే అది రాసేయచ్చు అనేటువంటి ఒక బాధ్యతను భుజానికి ఎత్తుకుని ఆయన వాళ్ళు రాస్తాడు. జగన్కు అదానీ లంచం 1750 కోట్లు, సెకీతో సౌర విద్యుత్ ఒప్పందాల్లో ముట్ట చెప్పిన వైనం, జగన్తో గౌతమ్ అదానీ 3 సార్లు చీకట్లో కలుసుకున్నారు, ఆ తర్వాతే ఒప్పందాలు కుదిరాయి, అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి. పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని ఈ మధ్య సినిమా వచ్చింది, అది కూడా రాశాడు రామోజీరావు గారి అబ్బాయి ఇవాళ పేపర్లో. మీరు గురువింద గింజలాగా అయిపోయారు రామోజీరావు గారి అబ్బాయి గారు. అసలు మీ ఫ్రెండు, మీ నాన్నగారి ఫ్రెండు, మీ ఫ్రెండు చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఇంటర్నేషనల్, పుష్ప ఈ మధ్య వచ్చింది ఇంటర్నేషనల్, సింగపూర్ కథ మర్చిపోయామా, ఈశ్వరన్ కథ మర్చిపోయామా, సింగపూర్లో మలేషియాలో హోటళ్ళు మర్చిపోయామా, ఈశ్వరన్ జైల్లోకి వెళ్ళాడు తెలుసు కదా, తెలీదా, కనపడదు వినపడదు, రామోజీరావు అబ్బాయి కనపడదు వినపడదు, మంది పెద్ద పుష్పం చంద్రబాబు పుష్పం, ఎప్పుడో ఇంటర్నేషనల్, కొత్తగా ఇప్పుడైంది అనుకుంటున్నారు మీరు మామూలుగా అల్లు అర్జున్ సినిమా డైలాగు, ఈయన ఎప్పుడో ఇంటర్నేషనల్. ఇవాళ ఈ గురువింద సామెతగా వీళ్ళు ఈ తప్పుడు వార్తలు రాస్తూ అసలు రాయటానికి వీళ్ళ అర్హత ఉందా, ఒకటికి నీతి చెప్పే అర్హత ఈ పేపర్కు ఉందా అని అడుగుతున్నాను. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ను తొంగలో తొక్కి, కేంద్ర ఆర్థిక శాఖ చట్టాలని ఏమార్చి, ఊరూరా చీటీల కంపెనీలు పెట్టి, ఊరూరా చీటీల కంపెనీలు పెట్టి, ఆ చీటీల కంపెనీల ముసుగులో రూల్స్కి విరుద్ధంగా దొడ్డిదారిన దొంగతనంగా ఫిక్స్డ్ డిపాజిట్లు పోగేసి వాటిలతో మీరు ఎంతెంతై ఎంత పెరిగి ఎంత ఎదిగి ఈ ప్రపంచంలో ఈ సమాజంలో అందరికీ నీతులు చెప్తారు.